నిమ్మగడ్డ రమేష్, పోతిరేని రమేష్, ఎవరైనా సరే వదిలేది లేదంటోంది ఏపీ సర్కార్. నిమ్మగడ్డ వ్యవహారంలో సుప్రీంకోర్టులో పిటిషన్ల మీద పిటిషన్లు వేసి ఎదురుదెబ్బలు తిన్నప్పటికీ మళ్ళీ పోతిరేని రమేష్ విషయంలో కూడా సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించుకుంది. రమేష్ ఆసుపత్రి ఘటన విషయంలో ఎఫ్ఐఆర్ మీద స్టే విధించింది హైకోర్టు. తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు కూడా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు ఇచ్చింది. ఇది ఏపీ ప్రభుత్వానికి సహజంగానే నచ్చలేదు. హైకోర్టు ఆదేశాలని సుప్రీంకోర్టులో సవాల్ చేయాలనే నిర్ణయం తీసుకుంది. విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ అగ్ని ప్రమాదం విషయంలో అనుమతులు ఇచ్చిన కలెక్టర్, సబ్ కలెక్టర్, డిఎం అండ్ హెచ్ఓలకు సంబంధించి ఎందుకు బాధ్యతలుగా చేయలేదని హైకోర్టు కేసు విచారణ సందర్భంగా ప్రశ్నించింది. అగ్ని ప్రమాదం ఘటన జరిగిన తర్వాత హోటల్ నిర్వహణ చూస్తున్న యాజమాన్యం కాకుండా ఆసుపత్రిని టార్గెట్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా పోతినేని రమేష్ని అరెస్ట్ చేయాలన్న పట్టుదలతో పోయారు. ఆయన ఆచూకీ చెప్తే లక్ష ఇస్తామన్న ప్రకటనని స్వయంగా పోలీస్ కమిషనర్ చేశారు. దీనిపైన వైద్యుల సంఘాలు మండిపడ్డాయి. రమేష్ ఆసుపత్రి విషయంలో ప్రభుత్వం వైపు నుంచి తీసుకున్న చర్యలన్నీ కక్షపూరితంగా సాగుతున్నాయన్న అభిప్రాయాలు బలంగా వినిపించాయి. అదే సమయంలో స్వర్ణ ప్యాలెస్లో కోవిడ్ సెంటర్ నిర్వహించడానికి అన్ని రకాల అనుమతులు ఇచ్చిన అధికారులు ఎందుకు ప్రశ్నించలేదనే చర్చ కూడా ప్రారంభమైంది. ప్రభుత్వం రకరకాల కమిటీలని విచారణకు నియమించింది. ఆ కమిటీలు కూడా అగ్ని ప్రమాదం ఎలా జరిగిందన్న విషయం వదిలి రమేష్ ఆసుపత్రి తప్పు ఒప్పులు చెప్పడానికే ప్రాధాన్యత ఇచ్చారనే ఆరోపణ వచ్చింది. ఇప్పుడు హైకోర్టు మొత్తంగా కేసు విచారణ జరుపుతున్న తీరునే ప్రశ్నించింది. ఎఫ్ఐఆర్ పైన స్టే విధించింది. ఇప్పుడు ఈ స్టే ఎత్తివేయాలని సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం పిటిషన్ వేయనుంది. అక్కడ అధికారులను బాధితులను చేస్తారా అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. డాక్టర్ రమేష్ కన్నా ముందు ఉన్నతాధికారులు ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొనే ఛాన్సెస్ ఉన్నాయని, సుప్రీంకోర్టులో ఇది సెన్సేషనల్ దెబ్బగా జరిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయని వారు లేకపోలేదు. ఏదేమైనా సుప్రీంకోర్టులో మరొక ఎదురుదెబ్బ తినడానికి సిద్ధంగా ఉన్నారంటూ టీడీపీ వైసీపీని ఎద్దేవా చేస్తోంది.